తోట చంద్రశేఖర్తో పాటుగా అంటే కేసీఆర్ అయితే ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని విడిగా పిలిచి మాట్లాడారట ఒక్క రావెల కిషోర్ బాబుతో నిన్న ఉదయం పదకొండు గంటల నుంచి సుమారుగా ఒక నాలుగైదు గంటల పాటు మధ్యాహ్నం నాలుగింటి దాకా సుదీర్ఘంగా మాట్లాడారట ఆ తర్వాత ఆయన మీరు సా సామాజిక వర్గ పరంగా అందరినీ కూడా తీసుకుని వెళ్ళాలి అంటే జాతీయ స్థాయిలో ఎస్సీలని ఐక్యం చేయగలిగినటువంటి శక్తి మీకుంది మనం ఎస్సీ సెగ్మెంట్ అంతా కూడా మీరు వాళ్ళతో మాట్లాడాలి అన్నటువంటిది ఆయన చెప్పుకొచ్చారు అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటిది రావెల్ కిషోర్ బాబు కూడా గతంలో తెలుగుదేశం పార్టీలో క్యాబినెట్ మంత్రి అంత ముందు కాంగ్రెస్ పార్టీలో కూడా క్యాబినెట్లో ఉన్నారు ఆయన ప్రస్తుతం ఇక్కడ జారడం అన్నటువంటిది ఐఆర్ఎస్ అధికారి పార్థసారథి కూడా జారబోతున్నారు మొత్తం కీలకమైనటువంటిది అంటే ఐఆర్ఎస్ పార్థసారథి గారి నుంచి పెద్దగా ఐడియా లేదు కానీ జనాలకి రావెల్ కిషోర్ బాబు అయితే తెలుసు ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఇక్కడ మెయిన్ ఎజెండా పవన్ కళ్యాణ్కి సంబంధించినంతవరకు అనూహ్యమైనటువంటి సంఘటన ఇప్పటిదాకా కూడా పక్కన కేసీఆర్తో మంచి స్థానిచ్చి ఉంది కేటీఆర్తో రెగ్యులర్ టచ్లో ఉన్నారు ఈయన ట్వీట్ చేస్తే ఆయన స్పందిస్తున్నారు కూడా పలు దఫాలు కేటీఆర్ కూడా మాట్లాడుతూ ఉన్నారు అలాంటి తెలంగాణ రాష్ట్ర సమితి తన పార్టీలో వాళ్ళని తీసుకువెళ్తుండటం అన్నట్టు రాజు కిషోర్ బాబు అయితే ఇంతకుముందు జనసేనలో చేరి ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది బీజేపీలో చేరి సైలెంట్ అయిపోయారు జనసేనకు వెళ్తారన్నటువంటి ప్రచారం జరిగింది కానీ అటు ఇటు కాకుండా అయిపోయింది లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు ఉన్నటువంటి మనిషే తర్వాత తేడా వచ్చేసింది శాంత రాజకీయాలు వదిలేసి ఉన్నటువంటి ఆయన చేరడం ఓకే తోట చంద్రశేఖర్ వచ్చేటప్పటికి క్రియాశీలకమైనటువంటి నాయకుడు అనుకుంటే ఈ మధ్యన క్రియాశీలంగా లేరు అన్నటువంటి కారణంగా వెళ్ళిపోతున్నారా అన్నది ఒకటి వైసీపీ వాళ్ళు ఇటు రావడానికి కష్టం జనసేనలోకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు రావడానికి ఆయనే ఆపుకున్నారు ఆయన తెలుగుదేశంతో వెళ్తారన్నటువంటి కారణంగా ఇక వైసీపీలో వాళ్ళే ఎవరన్నా రావాలి లేదా బీజేపీ వాళ్ళు ఎవరైనా రావాలి జనసేనలోకి ఎవరైనా వాళ్ళు వస్తారనుకుంటుండగా అకస్మాత్తుగా ఉన్నవాళ్ళు అవతలికి పోతూ ఉండటం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి పరిణామం ఇంతకుముందు ఎవరైతే జేడి లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం అంతకుముందు ఉన్నటువంటి కీలకమైనటువంటి వాళ్ళు రామ్మోహన్ రావు గారు లాంటి వాళ్ళు బయటికి వెళ్ళి ఇప్పుడు వీళ్ళందరూ ఇంటికి ఆడతారా ఏంటనేది చూడాలి